రెడీ అయిపోయిందండి. అదిగోండి సర్వ్ చేసేసాను హల్వాని. చూసారా సూపర్ సూపర్ హల్వా. మీరు కూడా ఈ విధంగా హల్వాని తయారు చేసుకోండి. చేసిన హల్వా అండి, సూపర్ గా ఉంటుంది మీకు చూడండి. ఇదిగోండి హల్వా, సరే ఎలా ఉందో. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్. ఈరోజు కరాచీ హల్వాని చేసి మీకు చూపిస్తానండి. దానికోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఒక కప్పు వాటర్తో అయితే మాత్రం కార్న్ఫ్లోర్ ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత ఇదిగోండి ఒక కప్పున్నర షుగర్ అండి కడాయి పెట్టుకున్నాము. దాంట్లో మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఒక కప్పు నీళ్ళలో కలుపుకున్న కార్న్ఫ్లోర్ని పోసేద్దాము. తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోద్దామండి. గడ్డలు కట్టుకుంటాం.